తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో అన్ని తానై కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన సీఎం రేవంత్ ఇప్పుడు లోక్సభ ఎన్నికలను తన భుజాలపై వేసుకున్నారు. నామినేషన్ నుంచి అభ్యర్థుల వెన్నంటే ఉంటున్నారు. రాష్ట్రంలో మెజారిటీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా నేటి నుంచి ప్రచార బరిలోకి దిగుతున్నారు. కాలుకు బలపం కట్టుకుని విస్తృతంగా ప్రచారం చేయాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా కాసేపట్లో మహబూబ్నగర్ కు బయలుదేరనున్నారు. ఎంపీ అభ్యర్థి వంశీ చంద్రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని కార్నర్ మీటింగ్ లో ప్రసంగిస్తారు. అనంతరం మహబూబాబాద్ బహిరంగ సభలో పాల్గొంటారు. రాష్ట్రంలో అమలవుతున్న గ్యారంటీ హామీలతో పాటు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రజలకు వివరించనున్నారు. రేపు మెదక్ అభ్యర్థి నీలం మధు నామినేషన్ కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఎల్లుండి భువనగిరి చామల కిరణ్ కుమారెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని కార్నర్ మీటింగ్లో ప్రసంగిస్తారు. 22న ఆదిలాబాద్, 23న నాగర్ కర్నూల్, 24న ఉదయం జహీరాబాద్, సాయంత్రం వరంగల్ సభలలో పాల్గొంటారు. ప్రతిరోజు ఒక్కో నియోజకవర్గంలో 2 నుంచి 3 బహిరంగ సభలలో ప్రసంగించనున్నారు. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యేలు ఆ అభ్యర్థులు రేవంత్ సభలకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.